ఓకే సో బయాలజీ బయాలజీ అంటే మనకు తెలిసిందే స్టడీ ఆఫ్ లైఫ్ సో లైఫ్ గురించి చదవడం సో బయాలజీ అనే టర్మ్ ఫస్ట్ కాయిన్ చేసింది జీన్ బాప్టిస్టే డి లామార్క్ లామార్క్ ఫస్ట్ బయాలజీ అనే టర్మ్ ఇచ్చాడు అనమాట యాక్చువల్గా లామార్క్ అనే అతను డి డార్విన్ కంటే ముందున్న అతను అనమాట లామార్క్ తర్వాత డార్విన్ వచ్చాడు సో ద డైవర్సిటీ ఆఫ్ ద లైఫ్ లీడ్స్ టు మెనీ డివిజన్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ సో బయాలజీలోనే రకరకాల జీవులు ఉన్నాయి సో జీవశాస్త్రం అంటే బయాలజీ రకరకాల వాటి గురించి చదివేదానికి మళ్ళీ వాటిలో బ్రాంచెస్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ బాట్నీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ సో బాట్నీలో ఏంటంటే స్పెసిఫిక్గా ప్లాంట్స్ గురించి మాత్రమే ఉంటుంది మళ్ళీ బాట్నీకి ఇంకొక పేరు కూడా ఉంది ఫైటాలజీ సో ఎప్పుడైనా సరే ఆలజీ అని వచ్చింది అంటే స్టడీ అని అర్థం ఫైటో అంటే ప్లాంట్స్ ఓకే బయాలజీ అన్నా ఫైటాలజీ అన్నా ఒకటే ఒకసారి ఒక ప్రీవియస్ పేపర్లో అడిగారు అనమాట ఫైటాలజీ అంటే ఏంటి అని అదర్వైజ్ కాల్ బయాలజీ అంతే సింపుల్ సో దానికి మనం ఏం పెద్ద ఆలోచించబడలేదు నెక్స్ట్ మైక్రోబయాలజీ మైక్రోబయాలజీ అంటే మనం మైక్రోస్కోప్లో చూసి చూడగలిగే ఆర్గానిజమ్స్ గురించి చదవడాన్ని మైక్రోబయాలజీ అంటాం ఇంకా బ్యాక్టీరియా వైరసెస్ వైరసెస్ గురించి బ్యాక్టీరియా గురించి మాత్రమే చదవడాన్ని బ్యాక్టీరియాలజీ అంటాం సో వైరస్ గురించి మాత్రమే చదవడాన్ని వైరాలజీ అంటాం అలానే ఫంగస్ గురించి చదవడాన్ని మైకాలజీ అంటాం ఇలా బ్రాంచెస్లో రకరకాల జీవుల గురించి చదవడాన్ని రకరకాల బ్రాంచెస్గా ఇచ్చారు నీట్లో మోస్ట్లీ ఒక్క క్వశ్చన్ అయినా దీని గురించి ఖచ్చితంగా వస్తుంది సో వాటిల్లో మనకి ఇక్కడ మోస్ట్లీ ఎక్కడైనా సరే కవర్ అయ్యేటట్టే అన్ని బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ ఆర్కాలజీ ఆర్కాలజీ అంటే స్టడీ ఆఫ్ టిక్స్ అండ్ మైట్స్ టిక్స్ అండ్ మైట్స్ అంటే చిన్న చిన్న పురుగులు అనమాట అవి మనకి మామూలుగా సాయంత్రం పూట లైట్ వేసినప్పుడు కూడా వస్తాయి అవి సో వాటి గురించి చదవడాన్ని ఆక్రాలజీ అంటాం తర్వాత యాక్టినో బయాలజీ సో యాక్టినో అంటేనే రేడియేషన్ అనమాట సో రేడియేషన్ లైఫ్ మీద ఎలాంటి ఇప్పుడు ఎక్స్రేస్ ఆల్ఫా రేస్ గామా రేస్ ఇవన్నీ కూడా మన బాడీ మీద లైఫ్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చదివేదాన్ని యాక్టినో బయాలజీ అంటారు ప్రీవియస్గా ఏరియా 51 అని చెప్పి ఒకటి ఉండింది అనమాట అక్కడ ఏంటంటే న్యూక్లియర్ హలో వినిపిస్తుందా కొంచెం స్లో అవుతుందా హలో హలో కొంచెం వేరే దగ్గరకు వస్తా చంద్రకాంత్ ఇంకెక్కడైనా సిగ్నల్ ఉందేమో చూడు హలో నీకు ప్రాపర్ గా ఇంకా బాగా వినిపిస్తుంది అని అన్నప్పుడు చెప్పు నేను కంటిన్యూ చేస్తాను రెడీనా ఓకే ఇప్పుడు బాగా వినిపిస్తుంది కదా ఓకే యాక్టినో బయాలజీ అంటే స్టడీ ఆఫ్ రేడియేషన్ ఆన్ లైఫ్ లైఫ్ మీద రేడియేషన్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చెప్పి ఎయిరో బయాలజీ ఎయిరో అంటేనే గాల్లో ఎగిరేవి సో ఫ్లయింగ్ యానిమల్స్ గురించి చదవడం అంటే బర్డ్స్ గురించి చదవడం ఏవైతే ఫ్లై అవుతాయో వాటి అన్నిటి గురించి చదవడం ఏరియో బయాలజీ ఏరియో అంటే ఎయిర్ అంతే అగ్రికల్చర్ ఇది మనకి బాగానే తెలిసింది ఫార్మింగ్ రైజింగ్ ఆఫ్ క్రాప్స్ హస్బెండరీ అంటే క్యాటిల్ షీప్ కాక్స్ హెన్స్ వీటన్నిటిని పెంచడాన్ని హస్బెండరీ అంటాం నెక్స్ట్ అగ్రియాలజీ సో ప్రిమిటివ్ మ్యాన్ అగ్రియాలజీ అంటే ప్రిమిటివ్ మ్యాన్ అంటే ప్రిమిటివ్ మ్యాన్ ఎలా వచ్చాడు ఎలా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు మనం ఈ స్టేజ్కి వచ్చామని తెలుసుకోవడమే సో అగ్రియాలజీ సో అగ్రోబయాలజీ అగ్రోబయాలజీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ న్యూట్రిషన్ అగ్రోఫారెస్ట్రీ సో అగ్రోఫారెస్ట్రీ వచ్చి మనం ఒక ఇది వచ్చి ఏన్షియంట్ యూస్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట అంటే ఫారెస్ట్రీలో ఫారెస్ట్లోనే పంటలు ఎలా పండించేవాళ్ళు ఫారెస్ట్లోనే జంతువుల్ని కానీ వీటిని ఎలా పెంచుకునేవాళ్ళు ఫారెస్ట్లో ఇప్పుడు మనం చేసే ప్రజెంట్ అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్లో చేస్తే దాన్ని అగ్రోఫారెస్ట్రీ అంటాం అంతే సింపుల్ అగ్రోనామిక్స్ అగ్రోనామిక్స్ అంటే ఇప్పుడు మన మామూలుగా పొలం మీకు తెలిసి ఉంటుంది సో పొలం ఎంత ఉంటుంది ఎన్ని సెంట్లలో ఎంత ఎంత పంట పండుద్ది సో ఆ పంట
మళ్ళీ ఎప్పుడు వేయాలి ఇవన్నీ చదవడము ఎర్గోనామిక్స్. సో మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్రాప్స్. సో ఎకనామిక్స్ ప్లస్ అగ్రాలజీ రెండు కలిస్తే అగ్రోనామిక్స్ అగ్రోనమీ. సో ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ మేనేజ్మెంట్ ఆఫ్ క్రాప్ ఫార్మ్స్ అగ్రోస్టాలజీ. అగ్రోస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ గ్రాసెస్. గ్రాసెస్ అంటే దాంట్లో అన్ని రకాల గ్రాసెస్ వస్తుంది. వీతు మైజు కార్న్ రైస్ అన్ని వస్తాయి. అన్ని రకాల గ్రాసెస్ గురించి చదవడాన్ని అగ్రోస్టాలజీ అంటారు. అనాటమీ మనకు తెలుసు మామూలుగా మన బ్రాంచ్ కూడా ఉంది. అనాటమీ అంటే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఆర్గాన్ సైజ్ ఏంటి, షేప్ ఏంటి, ఆర్గాన్ ఎక్కడుంది, ఆర్గాన్ తో పాటు ఏ ఆర్గాన్స్ ఉన్నాయి, ఇవన్నీ చదవడం అనాటమీ. తర్వాత యానిమల్ హస్బెండరీ, బ్రీడింగ్ ఆఫ్ డొమెస్టిక్ యానిమల్స్. సో డొమెస్టిక్ యానిమల్స్ ని మాత్రమే బ్రీడ్ చేస్తే దాన్ని యానిమల్ హస్బెండరీ అంటాం. సో దాన్ని మన ఉపయోగాల కోసం డొమెస్టిక్ గా బ్రీడింగ్ చేస్తాం. నెక్స్ట్ వినిపిస్తుంది కదా చంద్రకాంత్? Yes, ma'am. ఆంథ్రోపాలజీ. సో ఇది రీసెంట్ చాలా మంది ఐఏఎస్ కి ఐపీఎస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది ఒక బ్రాంచ్ గా తీసుకుంటారు అన్నమాట. ఆంథ్రోపాలజీ హ్యూమన్ బిహేవియర్ ని ఫిజికల్ గా మెంటల్ గా డెవలప్మెంట్ ని గురించి చదవడాన్ని ఆంథ్రోపాలజీ అంటాం. ఆంథ్రో అంటే మ్యాన్ అని అర్థం. సో ఆంథాలజీ. సో ఆంథాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్లవర్స్. ఎందుకు దీనికి ఆంథాలజీ అని పేరు పెట్టారంటే ఫ్లవర్స్ లో ఆంథర్స్ ఉంటాయి కదా. సో ఫ్లవర్స్ ని చూడంగానే మనకి ఫస్ట్ ఆంథర్స్ గుర్తొస్తాయి. సో అక్కడి నుంచి ఆ పదం వచ్చింది ఆంథాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్లవర్స్. యాంజియాలజీ. సో మామూలుగా ఎవరికైనా హార్ట్ డిసీజెస్ వస్తే యాంజియో చేశారు అని చెప్తారు. సో యాంజియో అంటే అర్థం ఏంటంటే బ్లడ్ వెజల్స్. ఆ బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ క్లాట్ ఉంటే దాన్ని క్లియర్ చేశారు. సో యాంజియో. సో యాంజియాలజీ అంటే బ్లడ్ వెజల్స్ గురించి లింఫాటిక్ వెజల్స్ గురించి చదవడం. సో అఫిడాలజీ. అఫిడాలజీ అంటే అఫిడ్స్ ప్లాంట్ లైస్. సో పంటను తినేసే పురుగుల గురించి చదవడానికి ఎఫిడాలజీ. ఎపికల్చర్. సో ఎపికల్చర్ అంటే హనీ బీస్ ని మెయింటైన్ చేయడం, రియర్ చేయడం, హనీని మార్కెట్ చేయడం, ఇదంతా కూడా ఎపికల్చర్ కిందకు వస్తుంది. తర్వాత ఆక్వాకల్చర్ ఆ పేరులోనే ఉంది. సో ఫిషెస్, ఇంకా వేరే ఆక్వాటిక్ యానిమల్స్. సో చిన్న చిన్న కొలల్లోను, రివర్స్ లోను, పాండ్స్ లోను అవి ఎలా పెరుగుతాయి, వాటిని ఎలా కల్టివేట్ చేయాలి, అవి ఎన్ని నెలల్లో బ్రీడ్ అవుతాయి, ఎప్పుడు గుడ్లు పెడతాయి, ఇవన్నీ తెలుసుకోవడం ఆక్వాకల్చర్. సో ఎరినాలజీ. ఎరినాలజీ అంటే స్పైడర్స్ గురించి చదవడం. స్పైడర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ స్పైడర్స్ లో వైల్డ్ స్పైడర్స్ ఏవి, తర్వాత మనం మామూలుగా ఇంట్లో తిరిగే స్పైడర్స్ ఏవి, సో అవి వెబ్ ఎలా పెడతాయి, ఇలా క్లియర్ గా డీటెయిల్డ్ గా చదవడం ఎరినాలజీ. సో ఆర్బికల్చర్. ఆర్బికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ వెజిటబుల్స్. అంటే మనం తినే మొక్కలు, మనం తినే ఆకుకూరలు, వెజిటబుల్స్ ని పెంచడాన్ని ఆర్బోరికల్చర్ అంటారు. ఆర్థాలజీ. ఏఆర్టీహెచ్ ఆర్థాలజీ అంటే జాయింట్స్. సో ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళామంటాం కదా, అంటే జాయింట్స్ ఆర్థోపెడిషన్. సో ఆర్థాలజీ అంటే జాయింట్స్. నెక్స్ట్ ఆర్టికాలజీ. ఆర్టికాలజీ అంటే ఒక స్పీషియస్ కి ఎన్విరాన్మెంట్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి. బ్యాక్టీరియాలజీ స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా చదవడాన్ని బయోకెమిస్ట్రీ అంటాం. బయో ఇన్ఫర్మాటిక్స్. సో మన బయాలజికల్ ప్రాసెస్ ని కంప్యూటర్ తో ఉపయోగిస్తే, అంటే స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఒక ఏరియాలో ఎన్ని పులులు ఉన్నాయి, ఒక అడవి ఎంత విస్తీర్ణంలో ఉంది, తర్వాత మనిషి ఉండే ప్రదేశం ఎంతవరకు ఆక్యుపై అయ్యింది, ఎంత మంది మనుషులు డెన్సిటీ ఉంది, ఇలా ఇన్ఫర్మాటిక్స్ అనమాట. కంప్యూటర్స్ ని కంప్యూటర్ లో ఈ డేటా మొత్తం ఎక్కిస్తాం, ఎక్కించి దాన్ని ప్రాసెస్ చేస్తాం అనమాట, దాన్ని బయో ఇన్ఫర్మాటిక్స్ అంటారు. బయాలజీ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. బయోమెడికల్. సో ప్రొడక్షన్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఫర్ మ్యాన్, ఇంప్లాంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి హార్ట్ లో వాల్వ్ డ్యామేజ్ అయింది. సో అప్పుడు ఆ నార్మల్ న్యాచురల్ వాల్వ్ కాకుండా ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తారు. బోన్ ఎక్కడైనా బ్రేక్ అయింది, ఆర్టిఫిషియల్ గా పిన్స్, నీడిల్స్ తయారు చేస్తారు. సో వాటిని తయారు చేయడం ఎలాగా అని తెలుసుకోవడమే బయోమెడికల్ ఇంజనీరింగ్. బయోమెట్రిక్ అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఇన్ బయాలజీ. సో ఇప్పుడు ఒక ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ లో వీళ్ళలో హార్ట్ రేట్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలంటే అందరి హార్ట్ రేట్ కలెక్ట్ చేసి దాని నుంచి యావరేజ్ తీస్తారు. అలా మనం స్టాటిస్టికల్ గా అప్లై చేస్తాం అన్నమాట, దాన్ని బయోమెట్రీ అంటాం. సో బయోనామిక్స్.
So relationship of organism and the environment. Biometry of sir, repeat again, ma'am. Biometry and statistics undi kada. Ippudu oka area lo ఈ పర్సన్స్ కి ఎందుకు డయాబెటిస్, ఒక ఆఫ్రికన్ కంట్రీస్ లోనే కొన్ని డిసీజెస్ వస్తాయి, సో ఎందుకు ఆఫ్రికన్ కంట్రీస్ లోనే ఆ డిసీజెస్ వస్తుంది అనే దానికి డేటా కలెక్ట్ చేస్తాం. డేటా కలెక్ట్ చేసి దాన్ని స్టాటిస్టికల్ గా అంటే గ్రాఫ్లు, పై డయాగ్రామ్స్, పై చార్ట్స్ ఇవన్నీ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని బయో స్టాటిస్టిక్స్ అంటారు. అర్థమైందా? సో బయోమెట్రీ అంటుంది అని, అంటే మెట్రీ అంటే మ్యాథమెటికల్ గా దాన్ని అప్లై చేస్తున్నాం కాబట్టి మెట్రీ అని ఇచ్చారు. బయోనామిక్స్, బయోనామిక్స్ అంటే ఆర్గానిజం కి ఎన్విరాన్మెంట్ కి ఉంది సంబంధం ఏంటి అని. బయోఫిజిక్స్ అదే, ఫిజిక్స్ ని బయోలాజికల్ గా అప్లై చేస్తే దాన్ని బయోఫిజిక్స్. వెరీ సింపుల్, బయోఫిజిక్స్ అంటే ఇప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఇవన్నీ వాడతాం కదా, వాటిల్లో ఫిజిక్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వర్క్ చేస్తుంది ఆ డివైజెస్ లో, దాని తర్వాత ఎలక్ట్రిక్ వేవ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇలా అంటే ఫిజిక్స్ ని మనం బయాలజికల్ థింగ్స్ లో అప్లై చేసాం కాబట్టి బయోఫిజిక్స్. అంటే ఇలా ఆ బ్రాంచ్ ని బయాలజీలో అప్లై చేస్తే అది బయో అని వచ్చేస్తుంది అనమాట. బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ అంటే ఇప్పుడు మనం వాడే, ఇప్పుడు మనకి ఇన్సులిన్ కావాలి, ఇంజెక్షన్, ఇన్సులిన్ ఇంజెక్షన్ కావాలి, కావాలంటే మనం బయోటెక్నాలజీ ద్వారానే తయారు చేస్తారు దాన్ని. సో మాలిక్యులర్ బయాలజీ ద్వారా జెనెటికల్ ఇంజనీరింగ్ చేసి ఆర్టిఫిషియల్ గా ప్రొడ్యూస్ చేస్తాం, అది నథింగ్ బట్ బయోటెక్నాలజీ. ఇప్పుడు మనం షుగర్ టెస్ట్ చేయడానికి డయాబెటిక్ మిషన్స్ ఉంటాయి, అలానే వెయిట్ చెక్ చేయడానికి కూడా మనకి మిషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దానికి మిషన్స్ ఉంటాయి. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకోవడాన్ని బయోటెక్నాలజీ. తర్వాత బాన్సై, బాన్సై అంటే ఇది మనకి మామూలుగా తెలుసు, ఇది జాపనీస్ వే ఆఫ్ మొక్కలు పెంచడం అనమాట. జాపనీస్ ఎలా మొక్కలు పెంచుతారంటే వాళ్ళు పెద్ద మర్రి చెట్టును కూడా ఒక చిన్న పాట్ లో పెంచేయగలరు. ఏం లే, వాళ్ళు చేసే టెక్నిక్ అలా వెరీ సింపుల్, యాపికల్ బడ్ ని కట్ చేసుకుంటూ వస్తారు, యాపికల్ బడ్ ని కట్ చేసుకుంటూ అలానే దానికి గిబ్బర్లిన్స్ అనే హార్మోన్ ఇస్తారు అనమాట. ఆ యాప్సైసిక్ యాసిడ్ హార్మోన్ ఇస్తారు అనమాట. యాప్సైసిక్ యాసిడ్ ఇస్తున్న కొద్దీ ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు అపికల్ బడ్ ని కట్ చేసేస్తా ఉంటారు. సో సైడ్ అన్ని కట్ చేస్తే ఆ మొక్క అలానే పెరిగేస్తుంది అంతే. ఒక పెద్ద పుచ్చకాయని కూడా ఒక చిన్న పాట్ లో ఎలా పెంచాలి అనేది బాన్సై. ఓకే, ఇది ఈ పేజ్ వరకు. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి బాన్సై గురించి చెప్పండి మ్యామ్, డీటెయిల్ గా. బాన్సై అంటే జాపనీస్ లో పొట్టిగా ఉండడం అని అర్థం అనమాట. సో ఏంటంటే జాపనీస్ వాళ్ళు పెద్ద పెద్ద మొక్కల్ని చిన్న పాట్ లో పెంచేయగలరు. ఒక పెద్ద మర్రి చట్నీ, ఒక టెంకాయ చట్నీ కావచ్చు, ఏ చెట్టు అయినా సరే, మనం ఒక చిన్న హౌస్ ప్లాంట్ లాగా పెంచుకోవచ్చు అనేది బాన్సై టెక్నాలజీ. సో దానికి కొంచెం ప్రాసెస్ యాడ్ చేస్తారనమాట, ఎలా పెంచాలి, అది ఎంత కాలం, ఎప్పుడెప్పుడు వాటర్ పోయాలి, అవన్నీ క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి బాన్సై పెంచడానికి. ఇప్పుడు మనం ఎక్కడ యాప్సైసిక్ యాసిడ్ అంటే మనకి అది ప్లాంట్ హార్మోన్స్ లో వస్తుంది ఆ టాపిక్. యాప్సైసిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే గ్రోత్ ని తగ్గిచ్చేస్తుంది. ఇప్పుడు మిగతా ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్ అని ఉంటాయి, అవి ప్లాంట్ హార్మోన్స్ అనమాట, అవి ప్లాంట్ గ్రోత్ ని పెంచుతాయి. యాప్సైసిక్ యాసిడ్ అనేది ప్లాంట్ గ్రోత్ ని తగ్గిచ్చేస్తుంది, అంటే ఆపోజిట్ గా పనిచేస్తుంది అనమాట. ఇది పోన్ చాప్టర్స్ వచ్చినప్పుడు గుర్తొస్తుంది. నెక్స్ట్ మ్యామ్, మీరు తీసుకున్న రిఫరెన్స్ జిఆర్బి బుక్ మ్యామ్. అవును. తర్వాత బ్రీడింగ్ బయాలజీ. బ్రీడింగ్ బయాలజీ అంటే మనం మామూలుగా బ్రీడ్ చేస్తాం కదా, ఇప్పుడు ఏముంది కుక్క పిల్లలే ఉంది, కుక్క పిల్లల్ని బ్రీడ్ చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు బ్రీడ్ చేయకూడదు, అవి సీజనల్ బ్రీడర్స్ అనమాట. సో అవి వాటి ప్రాపర్ గా ఎప్పుడైతే వాళ్ళకి, ఇప్పుడు మనుషుల్లో అయితే మెన్స్ట్రల్ సైకిల్ అంటాం, యానిమల్స్ లో అయితే ఈస్ట్రస్ సైకిల్ అంటాం. ఆ ఈస్ట్రస్ సైకిల్ వాటికి ఎప్పుడు వస్తుంది, వాటికి 6 మంత్స్ కి ఒకసారి వస్తుంది. ఆ సైకిల్ చూసుకొని వాటికి ప్రాపర్ గా స్కాన్ చేసి అప్పుడు బ్రీడ్ చేస్తారనమాట, దాని బ్రీడింగ్ బయాలజీ. బాటనీ, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. బయాలజీ,
స్టడీ ఆఫ్ బ్రయోఫైట్స్. మనకి ప్లాంట్ లో డివిజన్స్ ఉన్నాయి కదా, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గే, యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్, అలా బ్రయో ఎస్పెషల్లీ బ్రయోఫైట్స్ గురించి చదవడాన్ని బ్రయాలజీ అంట. ఓకేనా? తర్వాత కార్డియాలజీ. కార్డియాలజీ అంటే ఎంటైర్ హార్ట్ గురించి చదవడానికి కార్డియాలజీ అంటాం. వెరీ సింపుల్, ఇక్కడ దాకా పెద్ద గుర్తుపెట్టుకొని అవసరం లేదు కార్డియాలజీ బయాలజీ ఇవన్నీ. సో కార్పాలజీ లేదా పోమాలజీ. సో కార్పో అంటే ఫ్రూట్ అని అర్థం. ఎలా ఫ్రూట్ అంటే మనం మామూలుగా మనం తినే ఫ్రూట్, యాపిలే తీసుకుందాం, యాపిల్లో మనం తినే పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కార్ప్ అంటారు. సో దాంట్లో లేయర్స్ ఉంటాయి, ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు అని చెప్పి. సో అక్కడి నుంచే వచ్చింది ఆ కార్ప్ అనే పదం. సో కార్పాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్రూట్స్. అలానే పోమాలజీ, పోమాలజీ అన్న స్టడీ ఆఫ్ ఫ్రూట్స్. సెల్ బయాలజీ, ఎంటైర్ సెల్ గురించి, సెల్ గురించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంటైర్ గా చదవడానికి సెల్ బయాలజీ అంటాం. ఈవెన్ మనకు కూడా సెల్ బయాలజీ అనే టాపిక్ ఉంది. సో దాంట్లో సెల్ గురించి డివిజను, సెల్లో ఏమేమి ఉంటాయి, కెమికల్ గా ఏమే, డిఎన్ఏ దగ్గర దాకా చదువుతాం మనం దాన్ని. నెక్స్ట్ కాండ్రాలజీ. కాండ్రో అంటే అర్థం కార్టిలేజ్ అని, ఆస్టియో అంటే అర్థం బోన్స్ అని. సో కాండ్రాలజీ అంటే స్టడీ ఆఫ్ కార్టిలేజ్. ఓకే. నెక్స్ట్ సెటాలజీ. సెటాలజీ అంటే వేల్స్ గురించి చదవడం అనమాట. సెటాల్ ఇట్లాంటివి కొంచెం ఒకటి రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే గుర్తుంటాయి. సెటాల్ నీడాలజీ. నీడాలజీ అంటే స్టడీ ఆఫ్ నీడేరియన్స్ లేదా సీలెంట్రేట. అండ్ కంప్యూటేషనల్ బయాలజీ అంటే మనం కంప్యూటర్ సొల్యూషన్స్ ని బయోలాజికల్ సిస్టమ్స్ మీద ఎలా వాడతామని చెప్పి. అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్నిటికనే, ఇప్పుడు వెరీ సింపుల్, మన యాపిల్ వాచ్లో హార్ట్ రేట్ని మానిటర్ చేయొచ్చు తెలుసా, హార్ట్ రేట్ని, SpO2ని, ఆక్సిజన్ లెవెల్స్ని మానిటర్ చేయొచ్చు. అంటే మనం కంప్యూటేషనల్ అంటే దానికని ఒక సాఫ్ట్వేరే క్రియేట్ చేసాం. సో అదే కంప్యూటేషనల్ బయాలజీ. సో కంప్యూటర్ స్టిమ్యులేషన్, సో విచ్ ఇస్ ఎ ఫిజికల్ ఫెనోమెనాన్ ఇన్ టు గ్రాఫికల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అండ్ మల్టీమీడియా ప్రెసెంటేషన్ ఇన్వాల్వింగ్. అంటే ఇప్పుడు మనం ఒక ఏరియాని మానిటర్ చేయడం అనమాట. ఫారెస్ట్లో ఇక్కడ పులులు ఏం చేస్తాయి, ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయి, సో వాటిని మల్టీ డైరెక్షనల్లో మానిటర్ చేసి అక్కడ ఏదన్నా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అవన్నీ పెడితే దాన్ని కంప్యూటర్ స్టిమ్యులేషన్ అంటారు. కాన్కాలజీ. కాన్కాలజీ అంటే ఇప్పుడు మొలస్క్ అని ఉంది కదా, నత్తలు, వీటి మీద షెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయిస్టర్స్, ముత్యపు చిప్ ఉంది కదా, ఆ షెల్స్, ఆ షెల్స్ గురించి మాత్రం చదివేదాన్ని కాంకాలజీ అంది. వాటిలో ఆర్నమెంట్స్ చేస్తాం, వాటితో మెడిసిన్స్ చేస్తారు. ఓకే. క్రేనియాలజీ. క్రేనియో అంటేనే స్కల్ అని అర్థం. సో క్రేనియాలజీ. నెక్స్ట్ క్రయోబయాలజీ. క్రయోబయాలజీ అంటే ఎఫెక్ట్ ఆఫ్ వెరీ లో టెంపరేచర్ ఆన్ ద లివింగ్ సిస్టమ్స్. క్రయో అంటేనే ఐస్ అని అర్థం. ఐస్ ని బయాలజీగా ఎలా వాడతాం, క్రయో సర్జరీ చేస్తారు, తర్వాత క్రయో ట్రీట్మెంట్. సో ఇలా ఐస్ ఉపయోగించే చాలా చేస్తారు, దాన్నే క్రయోబయాలజీ అంటాం. నెక్స్ట్ టిటాలజీ. ఇక్కడ సి సైలెంట్ అనమాట. టెటాలజీ అంటే అక్వైర్డ్ క్యారెక్టర్స్. అంటే మనకి అక్వైర్డ్ అంటే అర్థం ఏంటంటే పుట్టుకతో కాకుండా మధ్యలో వచ్చినవి, వాటిని అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటారు. దాని గురించి చదవడాన్ని టెటాలజీ అంటారు. సైటో కెమిస్ట్రీ. సో సెల్లులోని కెమిస్ట్రీ, సెల్లులో డిఎన్ఏలో ఏమేమి ఉంటాయి, అమినో యాసిడ్స్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కెమికల్గా చదవడానికి, కెమిస్ట్రీని సెల్లో అప్లై చేస్తే దాన్ని సైటో కెమిస్ట్రీ. నెక్స్ట్ సైటో జెనెటిక్స్. సో అదే జెనెటిక్స్ని సెల్లో అప్లై చేస్తే దాన్నే సైటో జెనెటిక్స్. అదే సెల్ డివిజన్ ద్వారా జీన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, క్రాసింగ్ ఓవర్ ఎలా జరుగుద్ది, కయాస్మా అంటే ఏంటి, ఇవన్నీ. సైటాలజీ ఎంటైర్గా సెల్ స్ట్రక్చర్ గురించి, ఫంక్షన్ గురించి డీటెయిల్డ్గా చదవడాన్ని సైటాలజీ అంటాం. తర్వాత సైటో అనాటమీ. అనాటమీ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి చదివేది. సో సైటో అనాటమీ అంటే సెల్లులోని ఇంటర్నల్ సెల్ ఆర్గనల్స్ గురించి చదివేది. నెక్స్ట్ డాక్టిలోగ్రఫీ. డాక్టిలో అంటే ఫింగర్స్ అన్నమాట. డాక్టిలో అంటే సో మనకి డాక్టిలో ఫింగర్ ప్రింట్స్ గురించి చదివేదాన్ని డాక్టిలోగ్రఫీ అంటారు. డైరీ టెక్నాలజీ. సో డైరీ టెక్నాలజీ అంటే బఫెలోస్ని, కౌస్ని, క్యాటిల్ నుంచి పాలు ఎలా తీసుకొస్తాము, ఆ పాల ప్రోడక్ట్స్ని ఎలా మార్కెటింగ్ చేస్తారు, అవన్నీ డైరీ టెక్నాలజీ. నెక్స్ట్ డెమోగ్రఫీ. సో డెమోగ్రఫీ అంటే మన పాపులేషన్ గురించి, మన మామూలుగా సెన్సెక్స్ తీస్తారు కదా,
సో పాపులేషన్ ఎంత ఉంది అని ఈ పదేళ్లలో పాపులేషన్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని అదే డెమోగ్రఫీ కొన్ని ఏరియాల్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా పేపర్ లో చూసాను మచిలీపట్నం అనే ఏరియాలో పాపులేషన్ డెన్సిటీ తగ్గిపోతుంది అనమాట ఎందుకు ఎలా కనిపెట్టారు అక్కడ పాపులేషన్ ఎంత ఉంది వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళ రేషన్ కార్డ్స్ ఇవన్నీ తీసుకొని ఎంతమంది ఉన్నారు ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఈ ఏరియాలో ఎంతమందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి అలా అన్ని కలెక్షన్ చేయడాన్ని డెమోగ్రఫీ అంట డెండ్రోక్రోనాలజీ డెండ్రోక్రోనాలజీ అంటే ఏజ్ ట్రీకి వయసు ఎంత ట్రీకి వయసు ఎప్పుడు ఎలా కనుక్కుంటాం అంటే సర్కిల్స్ ఉంటాయి ట్రీని కట్ చేయగానే ఆ సర్కిల్స్ ఎన్ని సర్కిల్స్ ఉంటే అంత వయసు ఉందని దానికి అర్థం ఆ సర్కిల్స్ కౌంట్ చేసి సో ఇన్ని సర్కిల్స్ ఉంది కాబట్టి ఇన్ని ఒక సంవత్సరానికి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది సో అది డెండ్రోక్రోనాలజీ క్రోనాలజీ అంటేనే ఏజ్ గురించి చెప్పడం సో డెండ్రో అంటే ట్రీ అన్నమాట సో ఏజ్ ట్రీ యొక్క ఏజ్ గురించి చెప్పడం నెక్స్ట్ డెండ్రాలజీ అంటే ట్రీస్ గురించి షర్బ్స్ గురించి చదవడం డెర్మటాలజీ చర్మం గురించి చదవడాన్ని డెర్మటాలజీ అంటాం సో డెవలప్మెంటల్ బయాలజీ డెవలప్మెంటల్ బయాలజీ అన్న ఎంబ్రియాలజీ అన్న ఒకటే అంటే బేబీ ఒక చిన్న సెల్ నుంచి ఒక బేబీ లాగా ఎలా ఫామ్ అయింది ఏదైనా సరే యానిమల్ అవ్వచ్చు హ్యూమన్ అవ్వచ్చు ఏదైనా సరే గుడ్డులో నుంచి అలా పిల్ల పొదిగి ఎలా బయటకు వచ్చింది ఇది ఎంబ్రియాలజీ లేదా డెవలప్మెంటల్ బయాలజీ నెక్స్ట్ డిస్జెనిక్స్ సో అన్ఫేవరబుల్ కండిషన్స్ టు రేస్ డెవలప్మెంట్ ఒక రేస్ డెవలప్ అవ్వాలంటే వాటికి చాలా అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయన్నమాట రోగాలు వస్తాయి ఇప్పుడు ఈవెన్ మనకే తెలుసు ఒక ఏరియాలో వాటర్ వల్ల ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల బోన్స్ టీత్ డిఫార్మిటీ వచ్చేసింది అంటే ఆ రేస్ డెవలప్ అవ్వడానికి వాళ్ళకి పాప అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చాయి కదా అలా వాటి గురించి చదవడాన్ని డిస్జెనిక్స్ అంటాం అంటే వాళ్ళ జెనెటిక్స్ ని వీక్ చేసేసేవి ఏవేవి అని నెక్స్ట్ నెక్స్ట్ డిస్టిలాలజీ అంటే రుడిమెంటరీ ఆర్గాన్స్ అన్నమాట అంటే మనకి పనికిరాని ఆర్గాన్స్ ఇప్పుడు మనకి విజ్డమ్ టీత్ ఉంది అది మనకి పనికిరాదు అపెండిక్స్ పనికిరాదు అలా కొన్ని ఆర్గాన్స్ అయితే మనకి పనికిరావు అనమాట కానీ మన బాడీలోనే ఉంటాయి స్ప్లీన్ మనకి ఒక ఏజ్ వచ్చాక తీసేసినా ఏం కాదనమాట సో ఇలా వాటి గురించి చదవడాన్ని డిస్టిలాలజీ అంటాం తర్వాత ఎకాలజీ స్ప్లీన్ అంటే ఆర్బిసిస్ అన్ని 120 డేస్ తర్వాత ఒక ఆర్గాన్ లోపలికి వెళ్ళి చచ్చిపోతాయి లివర్ దగ్గరలో ఉంటది అది స్టమక్ కి పైన ఉంటది అనమాట కాస్త లెఫ్ట్ సైడ్ లో ఉంటది స్ప్లీన్ లివర్ రైట్ సైడ్ లో ఉంటది స్ప్లీన్ అనేది ఒక ఆర్గాన్ అది లింఫాటిక్ సిస్టమ్ లోని ఒక ఆర్గాన్ అనమాట లింఫాయిడ్ ఆర్గాన్ అది ఆ ఆర్గాన్ లోనే వెళ్ళి చచ్చిపోతుంది అనమాట ఓకేనా ఆ ఆర్గాన్ గురించి లింఫ్ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ఉంది కదా బ్లడ్ మన బాడీలో ఫ్లూయిడ్ అలా లింఫ్ అనేది కూడా మన బాడీలో ఫ్లూయిడే దాని గురించి యాక్చువల్లీ లింఫ్ అంటే ఏంటని చెప్పాలంటే కొంచెం స్టోరీ చెప్పాలన్నమాట అది నేను లింఫాటిక్ సిస్టమ్ వచ్చినప్పుడు చెప్తాను క్లియర్ గా ఓకేనా తర్వాత ఎకనామిక్ బాటనీ అంటే ప్లాంట్స్ లోని ప్రోడక్ట్స్ ని మనం ఎలా వాడుకోవాలి దాని ద్వారా మనీ ఎలా సంపాదించాలి అనేది ఎకనామిక్ బాటనీ ఎంబ్రియాలజీ లేదా డెవలప్మెంటల్ బయాలజీ రెండు ఒకటే ఎండోక్రైనాలజీ అంటే మన బాడీలోని ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి చదవడాన్ని ఎంటమాలజీ అంటే ఇన్సెక్ట్స్ అన్ని రకాల ఇన్సెక్ట్స్ గురించి చదవడాన్ని ఎంటమాలజీ అంటాం ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సో మన ఎన్విరాన్మెంట్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ తర్వాత వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి వీటన్నిటి గురించి చదవడాన్ని ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అంటాం ఎంజైమాలజీ ఓన్లీ ఎంజైమ్స్ గురించి మాత్రమే చదవడాన్ని ఎంజైమాలజీ అంటాం తర్వాత ఎథిక్స్ అంటే కొన్ని విలువల గురించి చదవడం ఇప్పుడు ఒక పర్సన్ కి హెచ్ఐవి వచ్చింది అనుకున్నాం అది మనం అందరికి ఇప్పుడు డాక్టర్ వచ్చి ఈ పర్సన్ కి హెచ్ఐ వచ్చిందని చెప్పి అందరికి చెప్పకూడదు మానవతా విలువలు అనేది ఉంటాయి వాటిని కాపాడాలి ప్రైవసీ అనేది ఉంటుంది దాని వాటి గురించి చదవడాన్ని ఎథిక్స్ అంటాం నెక్స్ట్ ఎథాలజీ అంటే ఎనిమల్ బిహేవియర్ ఎనిమల్ హ్యాబిట్స్ ఇప్పుడు మనమే ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటున్నాం ఆ కుక్క పిల్ల ఎలా బిహేవ్ చేస్తుంది ఆ కుక్క పిల్ల హ్యాబిట్స్ ఏంటి ఇలా వీటి గురించి చదవడాన్ని ఎథాలజీ తర్వాత ఎథ్నోబాటనీ
సో ప్రిమిటివ్ పీపుల్ అంటే ఈ అడవుల్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మొక్కల్ని పెంచుతారు, వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి సొసైటీ తోటి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా ఫామ్ చేస్తారు, అదే వాళ్ళు మొక్కల్ని ఎలా తింటారు. కొంతమంది దుంపలు మాత్రమే తింటారు అన్నమాట కొంత ఏరియాల్లో, కొన్ని ఏరియాల్లో చెట్ల మీద ఉండే కాయల్ని తింటారు. అలా వాళ్ళు ప్లాంట్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ఎథ్నోబాట్ని. సో ఎథ్నాలజీ, సో ఎన్ని ఏవేవి తెగలు ఉన్నాయి, ఆ తెగలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అవి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఇటియాలజీ, ఇటియాలజీ అంటే ఒక డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఇటియాలజీ. తర్వాత యూజెనిక్స్ అన్నమాట. సో యూజెనిక్స్ అంటే హ్యూమన్ రేస్ గురించి, ఆ రేస్ ఎలా జెనెటికల్ గా ఎలా ఆ రేస్ అనేది డెవలప్ అయింది, అది యూజెనిక్స్. యూఫెనిక్స్, యూఫెనిక్స్ అంటే జెనెటిక్ డిసీజెస్ గురించి చదవడాన్ని. యూజెనిక్స్ వేరు, యూఫెనిక్స్, ఈ మూడు చాలా సార్లు అడిగిన క్వశ్చన్ నీట్లో, యూజెనిక్స్, యూఫెనిక్స్, యూథెనిక్స్. ఓకే, యూజెనిక్స్ అంటే జెనెటిక్స్ గురించి చదవడం, యూఫెనిక్స్ అంటే జెనెటికల్ డిసీజెస్ గురించి చదవడం, వాటి ట్రీట్మెంట్ గురించి చదవడం. యూథెనిక్స్, యూథెనిక్స్ అంటే ఒక రేసు బెటర్ కండిషన్స్లో ఎలా డెవలప్ అవుతుంది అనేది చదవడాన్ని యూథెనిక్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాం. తర్వాత ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ అంటే ఇప్పుడు మనం ఒక చిన్న సెల్ నుంచి, ఒక బ్యాక్టీరియా నుంచి ఒక హ్యూమన్ దాకా ఎలా ఎవాల్వ్ అయ్యింది, లైఫ్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది అని తెలుసుకోవడాన్ని ఎవల్యూషన్ అంటాం. ఎక్సో బయాలజీ, ఎక్సో అంటే బయట, బయాలజీ అంటే లైఫ్ గురించి చదవడం, అంటే స్పేస్లో ఉండే లైఫ్ గురించి చదవడాన్ని ఎక్సో బయాలజీ అంటాం. స్పేస్లో కూడా ఇప్పుడు మార్స్లో ఏమన్నా ఉన్నాయా అని కనుక్కుంటున్నారు కదా, అదంతా ఎక్సో బయాలజీ కిందకు వస్తుంది. దాని తర్వాత ఫిషరీ, సో ఫిష్ని పట్టుకోవడం, ఆ ప్రోడక్ట్స్ని మనం వాడుకోవడం, ఇవన్నీ ఫిషరీ. ఫుడ్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్స్, ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు టిన్ ఫుడ్ ఉంది, టిన్ ఫుడ్ అంతా ఫుడ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. ఫ్లోరికల్చర్, ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్ని ప్రొడ్యూస్ చేయడం. ఫారెస్ట్రీ, సో ఫారెస్ట్ని డెవలప్ చేయడం, కల్టివేట్ చేయడం, దాన్ని ప్రిజర్వ్ చేయడం. ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్స్ని డిటెక్ట్ చేయడం, అంటే ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ ప్రింటింగ్ టెక్నాలజీ ఇవన్నీ వాడి ఎవరు క్రైమ్ చేశారని కనుక్కోవడాన్ని ఫోరెన్సిక్ సైన్స్ అంటాం. గైనకాలజీ, గైనకాలజీ అంటే ఫీమేల్ గురించి చదవడం, ఎంటైర్ ఫీమేల్ బాడీ, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్స్కి ఏదన్నా డిసీజెస్ వస్తే అవన్నీ గురించి చదవడాన్ని గైనకాలజీ అంటాం. సారీ, ఇది గైనకాలజీ ఇక్కడ వచ్చింది. ఇది జీనికాలజీ, జీనికాలజీ అంటే జీన్స్ గురించి చదవడం. సో ఎవల్యూషన్, ఎకాలజీ వల్ల అంటే మన ఎన్విరాన్మెంట్ వల్ల జీన్స్ మీద ఏమన్నా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుందా అని, మ్యూటేషన్స్ ఇవన్నీ చదవడాన్ని జెనికాలజీ అంటాం. జెనెటిక్స్, జెనెటిక్స్ అంటే హెరిడిటరీ, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే మా మదర్ ఫాదర్ వల్ల నేను ఇలా ఉన్నాను. సో మా మదర్ ఫాదర్ నుంచి నాకు పర్టికులర్ థింగ్స్ వచ్చాయి. ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, మా మదర్ ఏ పాజిటివ్, మా ఫాదర్ ఏ పాజిటివ్, కానీ మా సిస్టర్ ఓ పాజిటివ్, వీటికి రీజన్స్ ఏంటి, ఇలానే ఎందుకు వచ్చాయి అని చదవడాన్ని జెనెటిక్స్ అంటాం. సో జెనెటికల్ ఇంజనీరింగ్, సో జెనెటికల్ ఇంజనీరింగ్ అంటే సృష్టి డైరెక్ట్గా వచ్చిన జీన్స్ని మనం ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం, అది జెనెటికల్ ఇంజనీరింగ్. తర్వాత జియాలజీ, ఎర్త్ సర్ఫేస్ గురించి, ఫాసిల్స్ గురించి చదవడాన్ని జియాలజీ అంటాం. అంటే భూమి మీద ఉండే మట్టి అవన్నీ తీసి అక్కడ ఈ కార్బన్ డేటింగ్ చేసి ఈ మట్టిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ. అండ్ జెరంటాలజీ, జెరంటాలజీ అంటే ఏజింగ్ గురించి, వయసు అయిపోయాక ఎలాంటి ఫీచర్స్ వస్తాయి అనేది. సో జెరంటాలజీ, గైనకాలజీ తెలిసిందే, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ హెమటాలజీ, హెమటాలజీ అంటే బ్లడ్ అనమాట, హీమ్ అంటే బ్లడ్ అని అర్థం. ఓకే, బ్లడ్ గురించి డీటెయిల్డ్గా చదవడాన్ని హెమటాలజీ అంటాం. తర్వాత హెల్మింటాలజీ, హెల్మింటాలజీ అంటే వార్మ్స్ గురించి చదవడం, ఫ్లాట్ వార్మ్స్, ఎర్త్ వార్మ్స్, హుక్ వార్మ్స్, ఇలా అన్ని రకాల వార్మ్స్ గురించి చదవడాన్ని హెల్మింటాలజీ అంటారు.